కానీ దెబ్బకి మా లిరిక్ రైటర్ అండర్ గ్రౌండ్ వెళ్ళిపోయారు. శ్రీమణి గారా? మామూలుగా ఉంటారు అండర్ గ్రౌండ్ లో ఉంటారు. అవునా? ఇప్పుడు మరీ అసలు అప్పర్ గ్రౌండ్ వస్తారు ఆయన. అసలు ఇంకెంత సీన్ అంటే అండర్ గ్రౌండ్ వెళ్ళిపోయి 2 డేస్ దొరకలేదంట ఎవరికి. తర్వాత కొత్త లిరిక్స్ వచ్చాయి మార్చేయండి అని. అయితే ఇంకా ఇఫ్ పీపుల్ ఇట్స్ ద సాంగ్ ఇస్ మెంట్ టు బి ఎంటర్టైనింగ్, సో వీ డోంట్ వాంట్ టు అఫెండ్ ఎనీ వన్, సో మార్చేద్దామని ఇమీడియట్లీ ఫిక్స్ అయ్యాము. సో ఆ లిరిక్స్ మార్చాము, ఏ లిరిక్స్ సెన్సిటివ్ ఉన్నాయో ఫస్ట్ ఆ లిరిక్స్ మార్చాము. కానీ స్టార్టింగ్ ఈ అమెరికా గర్ల్ అయినా అత్తిలుగానే అక్కడ పాకిస్తాన్, హిందుస్థాన్, ఉజ్బెకిస్తాన్ అని ఉంటాగా పాకిస్తాన్ని తీసి కజకిస్తాన్ అని పెట్టిండు. ఇదెందుకు మారుస్తున్నావు అబ్బా అంటే, లేదు సార్ లిరిక్ రైటర్ అడుగుతుంది మళ్ళీ అక్కడ నుంచి ఏమైనా ప్రాబ్లం వస్తుంది మళ్ళీ కజాకిస్తాన్ లో ఇంకా ఘోరమైన వాళ్ళు ఉన్నారు అక్కడ. అంటే ఎంత భయపడిపోయారంటే పాపం. ఏంటంటే ఇప్పుడు మనం అంతా ఏదో ప్రొఫెషనల్ సింగర్స్ అని పాడట్లేదు, ఎక్స్పెరిమెంట్. కానీ మీరు బాగానే పాడతారని నాకు గుర్తు. సాంగ్స్ విషయానికి ఎలాగో వచ్చాం కాబట్టి ఆ ఇంకేం ఇంకేం కావాలి, మొదట్లో ఆ వీణ బిట్టుతో గోపిసుందర్ గారు ఇట్లా తీగలు మన హృదయంలో మీటినట్టుగా ఉంటుంది. ఈ సచ్ ఎ వండర్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ అండి, చాలా ఎక్సలెంట్ మ్యూజిక్. అండ్ మీకు మ్యూజిక్ రీ రికార్డింగ్ కూడా మూవీ ఇంత సక్సెస్ అవ్వడానికి చాలా తోడ్పడింది. సినిమాటోగ్రఫీ మణికంఠ గారు.